ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. మన హృదయాన్ని పరిశీలించుకోవడానికి, పరిశోధించుకోవడానికి నాలుగు విషయాలు. అందులో మొదటిగా, నేను మంచివాడిగా ఈ సంవత్సరంలో నటించానా? ఇతరులకు నువ్వు కనిపిస్తుంది ఒకటి, కానీ లోపల నువ్వు కలిగి ఉన్న స్థితి మరొకటి. అది వేషధారణ, అది ప్రమాదకరం. అట్టి స్థితిలో నుంచి మనం బయటకు రావాలి. లోపల ఎటువంటి జీవితం కలిగి ఉన్నావో అదే జీవితాన్ని బయట కనపరచాలి, లేకపోతే నువ్వు నటించే మనిషిగా ఉంటాం. ఒకవేళ ఈ సంవత్సరంలో మనం నటించినట్లయితే ఖచ్చితంగా క్షమాపణ కోరాలి. ప్రొద్దుట్లు లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు మనం అందరం మాట్లాడుతున్నాం, చాలా చెప్తున్నాం, చాలా అంటున్నాం, కానీ మనం చెప్పేవన్నీ నిజమేనా? ఏమైతే నువ్వు చెప్తున్నావో, ఎవరితో చెప్తున్నావో, ఎక్కడ చెప్తున్నావో, నువ్వు చెప్పేవన్నీ కూడా నిజమేనా లేక కల్పితాలా? నీ స్వార్థం కోసమో, నీ లాభం కోసమో, నువ్వు అనుకున్నది సాధించుకోవడం కోసమో, ఒకవేళ నువ్వు నీ నాలుకను ఎలా పడితే అలా తిప్పే వ్యక్తివైతే ఖచ్చితంగా నిన్ను నీవు సరిచేసుకోవాలి. భర్తగా నువ్వు నీ భార్యకి చెప్పేది నిజమేనా? నీ భర్తకు నువ్వు చెప్పేది నిజమేనా? నీ తల్లికి, నీ తండ్రికి నువ్వు చెప్పేది నిజమేనా? బిడ్డలకు నువ్వు చెప్తుంది నిజమేనా? ఉద్యోగం చేసే చోట నీ పైవారికి నువ్వు చెప్తుంది నిజమేనా? వ్యాపారం చేసే చోట కస్టమర్స్కి నువ్వు చెప్తుంది నిజమేనా? పరిచర్యలో, సేవలో నీకు ఇచ్చిన బాధ్యతలు నిర్వర్తించే విషయంలో నువ్వు చెప్పేది నిజమేనా లేదా కల్పితమా? కేవలము కల్పించి మాట్లాడే వ్యక్తివైతే ఖచ్చితంగా నీ హృదయాన్ని సరిచేసుకోవాలి. మూడవదిగా, ఈ సంవత్సరంలో దేనికైనా నువ్వు బానిసగా జీవించావా? అంటే అది లేకుండా నేను జీవించలేను. కొంతమంది తిండికి బానిసలు, ఆ తిండి కోసం చాలా ప్రాకులాడతారు. కొంతమంది త్రాగుడికి బానిసలు, అది లేకుండా బ్రతకలేరు. మరి కొంతమంది సినిమాలకు, సీరియళ్లకు, ఇంకొంతమంది పాపిష్టి బూతు సినిమాలకు, మరి కొంతమంది స్నేహితునికి, ఒక అమ్మాయికి, ఒక అబ్బాయికి, స్నేహానికి, ప్రేమకు, నైట్ క్లబ్లకు, ఇంకొంతమంది వస్త్రాలకు, షాపింగ్ మాల్కు, మరి కొంతమంది సెల్ ఫోన్కు, చాటింగ్లకు, ఫేస్బుక్కు. ఇలా నీ జీవితంలో ఈ సంవత్సరంలో దేనికైనా, అనగా ప్రతిరోజు అదే పని మరలా మరలా చేస్తావు, అలా చేయడానికి నువ్వు తెగిస్తావు. అలా ఒకవేళ దేనికైనా నువ్వు బానిసమైనట్లయితే, తప్పు అని తెలుసు, సమయం వేస్ట్ అయిపోతుందని తెలుసు, నీ ఆరోగ్యం పాడవుతుందని తెలుసు, పరిశుద్ధంగా జీవించలేకపోతున్నావు అని తెలుసు, నీ నోరు మలినమవుతుందని తెలుసు, దేవుని చిత్తం కాదని తెలుసు, నీ చదువు పాడవుతుందని తెలుసు, నీ కుటుంబంలో కలతలు వస్తున్నాయని తెలుసు, కానీ దాన్ని చేయకుండా నువ్వు ఉండలేవు. అంటే దేనికో నువ్వు బానిసమయ్యావు, దాన్ని ఖచ్చితంగా సరిచేసుకోవాలి. క్షమాపణ కోరుకొని ప్రభు కనికరం పొందుకోవాలి. నాలుగవదిగా, నువ్వు మొదటిగా ఒక పురుషునిగా సృష్టించబడ్డావు, ఆ తర్వాత స్త్రీగా సృష్టించబడింది, ఆ తర్వాత భర్త భార్య, ఆ తర్వాత తండ్రి తల్లి, ఆ తర్వాత పిల్లలు. ఇది దేవుని యొక్క సృష్టి. భర్తగా నీ బాధ్యతలు నిర్వర్తించవలసిన విధంగా నిర్వర్తించావా? భార్యగా నీ బాధ్యతలు నిర్వర్తించగలుగుతున్నావా? తండ్రిగా, తల్లిగా నీ బిడ్డల విషయంలో నువ్వు బాధ్యతలు నిర్వర్తిస్తున్నావా? కుమారుడిగా, కుమార్తెగా, చదువులో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఒక బాధ్యతాయుతమైనటువంటి స్టూడెంట్గా, కుమారునిగా, కుమార్తెగా ఉంటున్నావా? ఉద్యోగం చేసే చోట, వ్యాపారం చేసే చోట ఒక బాధ్యత కలిగిన ఉద్యోగిగా, బాధ్యత కలిగినటువంటి వ్యాపారవేత్తగా ఉండగలుగుతున్నావా? లేదా నువ్వు నీ ఇష్టానుసారంగా బాధ్యత లేకుండా, లెక్క లేకుండా జీవిస్తూ, అలా ఎందుకు లెక్క లేకుండా జీవిస్తున్నావో దాన్ని సమర్థించుకునే వ్యక్తిగా ఉన్నావా? ఎందుకురా చదువు సంధ్యం లేకుండా తిరుగుతున్నావు అని ఒకవేళ ప్రశ్నిస్తే, చదువుకుని ఎవడు బాగుపడ్డాడు ఏమిటి? అది సమాధానం. పిల్లలకు ఫీజులు కట్టలేదు, ఏమిటిది అంటే పిల్లలకు ఫీజులు కడితే వీళ్ళు ఏమైనా కలెక్టర్లు అయిపోతారేమిటి? ఒక పూట తినకపోతే చచ్చిపోతారేమిటి? మీరు
గమనిస్తున్నారా? ఒకవేళ ఇంట్లో వంట వండకపోతే, భర్త ఉద్యోగం నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వంట చేయకుండా ఉన్న, ఇంకా వంట చేయలేదు ఏమిటి, ఏ ఈరోజు హోటల్లో తినొస్తే కంప్లైంట్ మునిగిపోతాయి ఏమిటి? అంటే గమనించండి, బాధ్యత లేకుండా జీవిస్తూ, లెక్క లేకుండా జీవిస్తూ, దాన్ని సమర్థించుకునేటటువంటి జీవితం చూశారు, అది పాపిష్టి జీవితం, అది పనికి మాలిన జీవితం. ఎందుకు తిన్నావు ఈ పండు నువ్వు? ఆమె ఇచ్చింది కాబట్టి. బాధ్యత లేని సమాధానం. నువ్వెందుకు తిన్నావు? ఆమె తినమంది కాబట్టి. బాధ్యత లేని సమాధానం. ఈ బాధ్యత లేని సమాధానాన్ని విన్నటువంటి దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ బాధ్యత లేకుండా జీవించినటువంటి వారిని బయటికి గెంటి పడేశాడు, తుప్ప చెట్టుల్లో గెంటి పడేశాడు, ముళ్ళ పొదల్లో గెంటి పడేశాడు. మీరు అక్కడ ఉండాల్సిన వాళ్ళు, మీరు అనవసరంగా మిమ్మల్ని తీసుకొచ్చి ఏదైనా చోట్లో పెట్టారు. జాగ్రత్త సహోదరి సహోదరుడా, బాధ్యత లేకుండా జీవిస్తూ, లెక్క లేకుండా జీవిస్తూ, హైపెచ్చు అలాంటి జీవితాన్ని నువ్వు సమర్థించుకునేటటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే అయ్యో జాగ్రత్త. నిజమే నేను బాధ్యత లేకుండా జీవించాను, నిజమే నేను పలానా పాపానికి బానిసగా జీవించాను, నిజమే నేను చెప్పేవన్నీ కూడా అబద్ధాలే, కల్పితాలే, నిజమే బయటికి నేను ఆత్మీయునిగా, పరిశుద్ధునిగా, పరిశుద్ధురాలుగా కనిపిస్తున్నాను, కానీ వాస్తవంగా లోపల అటువంటి జీవితం లేదు. వాస్తవం అయితే ఖచ్చితంగా ఈరోజు నువ్వు దేవునితో నీ జీవితాన్ని సరిచేసుకోవాలి, నీ హృదయాన్ని సరిచేసుకోవాలి, ప్రభు క్షమాపణ కోరుకొని, ఆయన అనుగ్రహించే క్షమాపణ పొందుకొని నీ జీవితాన్ని నూతన సంవత్సరంలోనికి తీసుకువెళ్ళాలి. ప్రభు వద్దు నాయన, ఈ నటన జీవితం వద్దయ్యా, ఈ వేషధారణ జీవితం మాకు వద్దు నాయన, మా చుట్టూ ఉన్నవారిని మభ్యపరిచే జీవితం మాకు వద్దయ్యా. ఆయన రియాలిటీ కావాలి, అసలు సిసలైన జీవితం మాకు కావాలి. మనుషులు ఏమనుకుంటారో అనే భయం కంటే నువ్వేమనుకుంటావో అనే భీతిని ప్రభు మాలో కలిగించయ్యా. నిన్ను సంతోషపరిచే జీవితం మాకు దయచేయి నాయన. ఈ నోటిని ఈ సంవత్సరంలో నేను మేము ఎంతగా అపవిత్రపరుచుకున్నామో నీకు తెలుసు నాయన. అపవిత్రమైన మాటలు, అబద్ధములు, కల్పించబడిన విషయాలు, పనికి మాలిన సంగతులు, ముసలమ్మ ముచ్చట్లో ఈ సంవత్సరం చాలాసార్లు నన్ను చూసి, మమ్మల్ని చూసి, చీ ఇది నీకు తగునా అని అనేక సార్లు బాధపడ్డా. నాయన మమ్మల్ని క్షమించు. మాటలతో మనుషులను మాయ చేసే ఈ జీవితం నుంచి నాకు మాకు విడుదల దయచేసి, సత్యమునే పలకగలిగిన, వాస్తవమునే చెప్పగలిగిన, నిజమునే పలకగలిగిన ధైర్యాన్ని, అటు ఆత్మీయతను మాకు దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.